తెలుగు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద తెలంగాణ కథలు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. మట్టి కథలు, ప్రాంతీయ కథలతో కొత్త దర్శకులు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి విజయాలు అందుకుంటున్నారు. సో ఈ పరంపరలోనే మొన్న బలగం కావచ్చు, నిన్న పరేషాన్ కావచ్చు, మేం ఫేమస్, ఇప్పుడు భీమదేవరపల్లి బ్రాంచ్. సో ఇలా ఒక్కొక్క సినిమా తెలంగాణ నేపథ్యంగా వస్తూ అక్కడటువంటి కళాకారులకు మంచి గుర్తింపు తీసుకురావడమే కాకుండా సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి పేరు సంపాదించేలా చేస్తున్నాయి. మరి ఈ కోలోనే 23వ తారీఖు వస్తున్నటువంటి భీమదేవరపల్లి బ్రాంచ్ కథానాయకుడు కావచ్చు, ప్రధాన పాత్రధారి అంజీ మనతో పాటున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది, వరుస అవకాశాలు అందుకున్నటువంటి అంజీ సో తన కెరీర్ని ఎలా మలుచుకోబోతున్నాడు అనేది తన అడిగి తెలుసుకుందాం. అంజీ గారు నమస్తే అండి. నమస్తే అంజీ గారు, ఎలా ఉన్నారు? నేను మస్తున్నా, చాలా బాగున్నా. సో మీ పూర్తి పేరు అంటే అంజీ వల్గమన్ అంటారు, అంటే మీ పేరు అదే లేకపోతే సినిమా కోసం పెట్టుకున్నారా? అట్లేం లేదు, అందరు స్క్రీన్ నేమ్ కోసం ఏంది వల్గమన్ వల్గమన్ అంటున్నారు, కానీ నా పేరు అంజీనే. ఓకే, అంజీ, అంజీబాబు ఇవన్నీ పిలుస్తూ ఉండ్రి అందరు ఫ్రెండ్స్ కానీ ఇండస్ట్రీలో కానీ. ఇంకా బాబు ఎందుకులే అనిపించింది, బాబు తీసేసి నాకే అనిపించింది ఎందుకు బాబు అని వేరే అతను వస్తుంది. ఇంటి పేరుని పెట్టుకుని అంతే, ఇన్ని రోజులు ఇంటి పేరు చూడలేదు కాబట్టి మా ఇంటి పేరు వల్గమన్. సో మరి జస్ట్ స్క్రీన్ నేమ్గా ఇంటి పేరు యాడ్ మాత్రమే చేసిన అంతే. మరి ఈ అంజీ ఏ బ్రాంచ్లో పుట్టాడు, ఎక్కడ పుట్టాడు? ఈ అంజీ పుట్టింది గద్వాల్లో, గద్వాల్ పక్కన జమ్మిచేడు దాంట్లో పుట్టిన. నా స్టడీ కూడా అక్కడనే జరిగింది అంతా. అక్కడి నుంచి అంజీ అంటే మామూలుగా సినిమా రంగం కావచ్చు, సో ఎట్లా మిమ్మల్ని ఏ పాయింట్స్ ఆకర్షితులు చేశాయి, ఎట్లా సినిమా వైపు మీరు ప్రభావితులయ్యారు? అంటే నేను సినిమాలు చూసే నేను ప్రభావితం అయ్యాను. ఇంకా అప్పట్లో మనకి అందరికీ అంతే కదా, మెగాస్టార్ గారు, చిరంజీవి గారు కానీ, బ్రహ్మానందం గారు కానీ, వీళ్ళని చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను. అంటే సినిమాలు ఎక్కువ చూస్తుండే సరే, తర్వాత ఊర్లో ఒగ్గు కథలు కానీ, మిగతా యక్షగానాలు కానీ ఇవన్నీ చూస్తే నాకు చాలా అట్రాక్షన్, అంటే ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంటే అందులో ఆ పాత్రలో నాకు తెలియకుండానే. తర్వాత ఏజ్ పెరిగే కొద్దీ ఏం చేద్దాం, గోల్ ఏంటి అవన్నీ అడుగుతున్నప్పుడు నాకు అర్థం కాకుండే, నేనేం చేస్తాను నాకు ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుండే. అంటే నేను ఒక టీచరా, లేకుంటే వేరే జాబా, లేకుంటే డాక్టరా, ఇంకా ఏం చేస్తా అనేది నాకు క్వశ్చన్ మార్క్ ఉంటుండే. నాకు దేని మీద ఇంట్రెస్ట్ లేకుంటుండే ముందు, చదువుతున్నా మంచి అయిపోతుంది కానీ ఒక రోజు ఎందుకో నాకు అనిపించింది ఒక స్కిట్ వేస్తే అందరూ అప్రిషియేట్ చేశారు. నేను జనరల్గానే ఒక చిన్న కాన్సెప్ట్ రాసుకొని ఇంటర్మీడియట్ కాలేజీలో ఒకటి చిన్న స్కిట్ వేసినాం, స్కిట్ వేస్తే అందరూ అప్లై ఎంజాయ్ చేస్తున్నారు, నేను యాక్టింగ్ చేస్తుంటే అందరూ బాగా వచ్చి అప్రిషియేషన్ చేస్తున్నారు. అరే ఇదేంది అప్పుడు అనిపించింది, అదే ఇదేంది, నేను ఇన్ని రోజులు ఏదేదో చేస్తే కానీ కానీ ఇదేంది నాకు తెలియదు నిజంగా అంతోటి ఉంటుంది కలపలుగా. అప్పుడు ఓకే ఇందులో ఉంది మన టాలెంట్, ఇంతవైపు వెళ్దాం. ఎందుకంటే మిగతా వాళ్ళు అందరు చేస్తారు, అందులో చేద్దాం ఇందులో చేద్దాం ఒక క్లారిటీ కూడా నాకు ఇంతవరకు లేదు. ఎందుకో ఇది నేను బాగా ఇన్వాల్వ్ అవుతున్నా దీంట్లో, నేను అంటే కల్చరల్ ఈవెంట్స్లో కానీ వాటిలో నాకు తెలియకుండా ఇన్వాల్వ్ అవుతున్నా, కానీ అటువైపు వెళ్దామని అప్పటి వరకు ఆలోచన లేదు. అంటే ఈ సినిమాలు ఎక్కువ చూడడం కానీ, వాళ్ళని కొంచెం మిమిక్రీ కాదు కానీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ డైలాగులు రిపీట్ చేయడం కానీ చిన్నప్పుడు చేస్తుంటే, అట్లా ఒక డిసిషన్కి వచ్చిన ఓకే సినిమా వైపు వెళ్దామని. సినిమా వైపు రావడానికి ముందు ఎలాంటి ప్రయత్నాలు చేశారు, అవకాశాల కోసం ఎలా ప్రయత్నం చేశారు? అయితే నేను 2006లో ఇండస్ట్రీకి వచ్చిన, అప్పటి నుంచి మొదలుపెట్టిన. ఇంకా సినిమా కష్టాలు అన్న తర్వాత అందరికి ఉండే కష్టాలే నాకు ఇంకా ఎక్కువన్నాయి. ఇంకా చెప్పుకుంటే మస్తున్నాయి, ఇప్పుడు అవన్నీ మళ్ళీ నేను చెప్తే ఇంకో సినిమా అవుతుంది, అందరు చెప్పినట్టు అవుతుంది కాబట్టి అవన్నీ వద్దు. తర్వాత ఏంటంటే సినిమాల్లోకి వచ్చిన తర్వాత నాకు బ్యాక్ బోన్ లేదు, ఎవరు పరిచయం లేదు, కనీసం అసిస్టెంట్ డైరెక్టర్ కూడా పరిచయం లేదు, జూనియర్ ఆర్టిస్ట్ కూడా నాకు పరిచయం లేదు ఇండస్ట్రీలో. అసలు ఇండస్ట్రీలో స్టూడియో ఏడుంటో తెలియదు, షూటింగ్ ఎట్లా చేస్తారో తెలియదు, సినిమా కోసం వచ్చిన అంతే. బట్ అప్పుడు ఆ టైంలో నాకు థియేటర్ అనేది ఒకటి ఉంటుంది, అక్కడ యాక్టింగ్ నేర్చుకోవచ్చు, అక్కడ ఈ రంగస్థల కళలు ఒకటి ఉంటుంది అని నేర్పించండి. ఒక నేను ప్రాస్పెక్టస్లో చూసిన, అందరూ పీజీకి అప్లై చేస్తుంటే అట్లా ఒక ప్రాస్పెక్టస్లో చూసి థియేటర్ యాక్ట్లో జాయిన్ అయ్యి అప్పుడు కొంచెం నేర్చుకున్నా ఓకే యాక్టింగ్ అంటే ఇట్లా ఉంటుంది, ఇట్లా వెళ్ళాలి. అప్పటి వరకు నేను చేసింది వేరు నా ఓను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా సినిమాలో కెమెరా ముందు ఎట్లా చేయాలి అది ఇంకా కొత్త కదండి. నాకేదో నాకు తెలిసింది చేసిన, అందరికి నచ్చింది ఓకే, ఇక్కడ అక్కడ ఊర్లో ఒక 10,000 మంది అంటే ఇక్కడ 1,00,000 మందికి నచ్చాలి కదండి. అప్పుడు దానికోసం నేను థియేటర్లో జాయిన్ అయ్యి అది నేర్చుకొని చాలా సంవత్సరాలు థియేటర్లోనే ఉన్నా. సో థియేటర్ ఆర్టిస్ట్కి మిమ్మల్ని ఎవరు బాగా ప్రోత్సహించారు, సో సినిమా అంటే ఇలా ఉంటుందని ఎవరు బాగా నేర్పించారు? అంటే సినిమా అంటే ఇట్లా ఉంటుంది అనేది ఏం లేదు, థియేటర్ ఆర్ట్స్లో అందరు కూడా నా గురువులు, రమణ ప్రభు గారు కానీ, నాకు చదువు చెప్పిన ఆయన కానీ,
ప్రసాద్ రెడ్డి గారు కానీ, మన కోట్ల హనుమంతరావు గారు కానీ, ఇంకా చాలామంది ఉన్నారు, శేఖర్ బాబు గారు కానీ, ఆ గురువులు అందరూ, వాళ్ళందరూ యాక్టింగ్ ఇట్లుంటుంది ఇట్లు చెప్పిన వాళ్ళే, అందరూ కూడా నాకు ఎంకరేజ్ చేసిన వాళ్ళే. సో మరి అలా థియేటర్ ఆర్ట్స్ అంతా నేర్చుకుని మొదటి అవకాశం ఎలా వచ్చింది సినిమాలో, దానికోసం అంజీ ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? అంటే మొదటి అవకాశం అంటే కాజా పాషాన్ అని ఇప్పించిండు మా సీనియర్ ఉంటాడు పాషాన్న, ఆయన ఒక సినిమా మహాత్మా అంటున్నా సారాయి విరాజ్ సినిమాలో అవకాశం ఇప్పించిండు. ఆ తర్వాత ధనరాజ్ అన్న ఉంటాడు, ఆయన మనకి మహాత్మా సినిమాలో ఒక అవకాశం ఇప్పించిండు. నా ఫస్ట్ సినిమా చెప్పుకోవాలంటే మహాత్మా సినిమాలో చిన్న కనిపిస్తా కానీ, అంటే అప్పటికే చిన్న చిన్న చేసిన నాటకాలు చేసిన, ఇంకోటి దూరదర్శనం వాటిలో టెలిఫిల్మ్స్ చేసిన, సినిమా అంటే సినిమాలో ఒక నా స్క్రీన్ మీద పెద్ద 7 times స్క్రీన్ మీద కనిపించిన అంటే మహాత్మా. సో అక్కడి నుంచి ఇప్పుడు రిలీజ్ అవుతున్న తెలంగాణ నేపథ్య కథలు అన్నింటిలో కూడా మీకు ఒక పాత్ర దొరుకుతుంది, మీరు ప్రతి సినిమాలో కనబడుతున్నారు. సో ఎలా సాధ్యమవుతుంది మీకోసం ఆ డైరెక్టర్లు కథలు రాయడం, పాత్రలు సృష్టించడం అనేది? సో ఒక కళాకారుడిగా మీకు ఎలా అనిపిస్తుంది? నేనైతే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నా, ఎందుకంటే ఒక 15-20 సంవత్సరాల కష్టం. నేను వచ్చినప్పుడు వచ్చిన కొత్తలో ఇంకా వెళ్ళిన ఆఫీస్ లేదు, ప్రతి ఆఫీస్కి వెళ్తుండే ఆల్బమ్ పట్టుకొని, అట్లా ఇండస్ట్రీలో తిరిగి తిరిగి కింద పడి మీద పడి డక్కముక్కలు తిని, అంటే ఇండస్ట్రీలో అందరికీ తెలిసిపోయింది చాలామందికి, ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు స్ట్రగుల్ అవుతున్నాడు యాక్టింగ్ చేస్తాడని. అట్లా అప్పటికి చాలా సినిమాలు చేసినా కూడా నాకు రీసెంట్గా ఏంటంటే మెయిల్ అనే సినిమాలో చిన్న క్యారెక్టర్ చేసిన, యాక్చువల్ ఆ సినిమాకి ఒక డెమో ఇచ్చిన, ఆ సినిమాలో మెయిన్ చేయాల్సిండే వేరే కారణాల వల్ల వేరే వాళ్ళు చేసినారు, నేను అందులో చిన్న క్యారెక్టర్ చేసిన. ఆ డెమోతోటి నాకు మంచి గుర్తింపు వచ్చింది, మనోడు మంచి యాక్టరు చేస్తాడు, అప్పటి నుంచి నాకు స్ప్రెండ్ అయింది. అప్పటి వరకు చేసినాక మంచి క్యారెక్టర్లే చేసిన, ఇండస్ట్రీలో ఒకటి తెలియాలి కదండి, వీడు చేస్తాడు మీ దగ్గర ఉంది టాలెంట్ ఉంది. ఇప్పుడు ఎంతోమంది వెళ్తాం చేస్తాం చేస్తూనే ఉంటాం, కానీ ఒక టాలెంట్ ఉంది వీడి దగ్గర, విషయం ఉంది, వీడిని వాడుకోవచ్చు, వీనికి ఏదైనా క్యారెక్టర్ క్రియేట్ చేసి క్యారెక్టర్ చేస్తాడు అనే ఒక నమ్మకం అయితే ఉండాలి కదా, నమ్మకం మీదనే నడుస్తుంది ఇక్కడ మనం వివరం చేయడానికి. వీడు చేయగలడు అనే ఒక కాన్ఫిడెంట్ నమ్మకం ఉంటేనే మనల్ని తీసుకుంటారు. దాంతో నాకు ఆ నమ్మకం వచ్చింది చాలామంది గుర్తించడానికి కూడా. ఓకే, సో ఇప్పటివరకు కేవలం ఒక క్యారెక్టర్ సినిమాలో, ఒక క్యారెక్టర్ వరకే నీకు అవకాశాలు వచ్చాయి, కానీ ఇప్పుడు రిలీజ్ అవ్వబోతున్న భీమదేవరపల్లి బ్రాంచ్లో మొత్తం సినిమా అంతా కూడా మెయిన్ లీడ్గా యాక్ట్ చేశారు. అవును. సో ఏంటి ఆ సినిమా అవకాశం ఎలా వచ్చింది, ఆ సినిమా ఎలా ఉండబోతుంది? ఆ సినిమా అవకాశం అంటే ఫ్రెండ్ ద్వారానే వచ్చింది నాకు. కేపి అని నా మా సీనియర్ ఉండే, ఆయన ప్రొఫైల్ పంపించాడు, అక్కడ సంతోష్ బాల అన్న ఉండే, ఆయన పంపిస్తే ఆయన చూపించాడు డైరెక్టర్ గారికి, రమేష్ చెప్పాల గారికి. ఆయన ఒకరోజు ఆఫీస్కి పిలిపించారు, ఒక ఆడిషన్ ఇచ్చిన, ఇస్తే వాళ్ళకి బాగా నచ్చింది. సరే నేను ఒక చిన్న క్యారెక్టర్ చేస్తున్నానని అనుకున్నాను నేను అప్పటికీ. అంజీబాబు రేపు వచ్చేసి నీకు మొత్తం కథ మొత్తం చెప్తా అన్నాడు, నీ ఆడిషన్ చాలా బాగుంది రేపు వచ్చే నీ కథ మొత్తం చెప్తా అన్నాడు. పోయినా నేను కథ చెప్పిండు, చాలా బాగుంది, నేను కూడా ఎగ్జైట్ అయినా, సార్ చాలా బాగుంది కథ, మస్తు ఉంది సార్, ఇస్తే చాలా ఎమోషనల్గా ఉంది. ఇంకోటి ఏంటంటే ప్రతి ఊర్లో ఊరి యొక్క అమాయకత్వం ఈ సినిమాలో ఉంది, ఊర్లో ఉండే అమాయకత్వం ఈ సినిమాలో ఉంది, ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది, ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది, ఈ సినిమా మస్తుంది సార్ అన్న. అయితే సరే ఒక ఫోటోషూట్ చేద్దామన్నారు. ఎందుకు సార్, నాకెందుకు ఫోటోషూట్, చిన్న ఏ క్యారెక్టర్ ఏదో చెప్పండి సార్ నాకు అన్న. అదేనయ్యా మెయిన్ క్యారెక్టర్ చేస్తున్నాను అన్నాడు. నేను షాక్ గురైనా, నాకేంది సార్ మెయిన్ క్యారెక్టర్ అని. లేదు దానికోసమే వెతుకుతున్నా, నువ్వు దొరికినావు, అయిపోయింది మనం చేస్తున్నావు అన్నాడు. ఓకే, సో మరి మెయిన్ క్యారెక్టర్లో చేయడం అనేది నీకు ఎలాంటి అనుభవాన్ని ఇచ్చింది? సో అంత ఎగ్జైటింగ్గా ఒక క్యారెక్టర్ కోసం వెళ్ళిన నీకు మెయిన్ లీడ్ దొరకడం అనేది, సో వెతకపోయేదే కాలికి తగిలి అన్నట్టు. సో నీకు ఎలా అనిపించింది ఆ పాత్ర? నాకు చాలా బాగా అనిపించింది, ఎందుకంటే నాకు ఓవర్ కాదు కానీ పెద్ద కష్టం అనిపించలేదు, ఎందుకంటే నాటకాల్లో నేను ఎక్కువ పాత్రలు చేసి ఉన్నా, నాటకాల్లో కంప్లీట్ ఒక 2 hours లీడ్ క్యారెక్టర్లు చేసి ఉన్నా చాలా నాటకాలు. ఇప్పుడు ఒక 400 నాటకాలు యాక్ట్ చేసింటా, ఒక 10-20 నాటకాలు డైరెక్ట్ చేసింటా. అప్పట్లో నేను నాటకాల్లో ఎక్కువ చేసినా కాబట్టి నాకు ఇక్కడ కాకపోతే ఆ పాత్రను అర్థం చేసుకోవడం, ఆ పాత్రను లీనవ్వడం, ఎక్కువ వర్క్ చేసినా కానీ చేయడానికి నాకు ఎక్కువ ఆ నాటకరంగం అనేది నాకు చాలా ఈజీ ప్రాసెస్ని ఇచ్చింది. ఈజీగా చేయగలవు నువ్వు ఆ పాత్రలోకి, ఈజీగా వెళ్ళి ఏంటి ఆ పాత్ర ఏమున్నాయి, దాని లోటుపాట్లు ఏంటి, ఎట్లా ఇన్వాల్వ్ అవ్వాలి ఆ పాత్రకి, సోషల్ మెంటల్ ఫిజికల్ డైమెన్షన్స్ ఏంటి అనేది ఈజీగా నేను వెళ్ళగలిగిన.
సో మరి భీమదేవపల్లి బ్రాంచ్లో కథాంశం అనేది సో ఒక జన్ధన్ పథకం నేపథ్యం చుట్టూ ఒక గ్రామంలో తిరిగేటువంటి ఒక పాయింట్ ఎంచుకోవడం జరిగింది. అది ఇప్పుడున్న ఆడియన్స్ కావచ్చు, గ్రామంలో ఉన్న ప్రజలు కావచ్చు, ఈ సినిమా కథాంశం సో ఏ విధంగా అట్రాక్ట్ చేస్తుంది, దానికోసం మీ టీం అంతా ఎట్లా కష్టపడ్డారు? అంటే ఖచ్చితంగా ఇది అట్రాక్ట్ అవుతుంది, ప్రతి ఒక్కరిలో ఆశ ఉంటుంది. ఎందుకంటే సడన్గా ఒకరి అకౌంట్లో డబ్బులు, ఒక లంచం అమౌంటు ల్యాక్సెల్లో పడింది అనుకోండి, సడన్గా వానికి ఎట్లుంటుంది, ఏం పైసలు లేని వానికి, ఎవరికో ఒకరికి సడన్గా పడితే ఎట్లా ఉంటుంది వాడి ఫీలింగ్స్ ఉంటుంది. తర్వాత వాడు మొత్తం ఖర్చు పెట్టుకున్న తర్వాత ఇవి కాదు, ఇది వేరే వాళ్ళవి అని వాళ్ళు ఇప్పుడు కట్టాల్సిందే అని ప్రెజర్ పెడితే వాడి పరిస్థితి ఏముంటుంది? వాడి దగ్గర ఉంటే ఓకే, లేనప్పుడు వాడు ఎలాంటి ఇబ్బందులు పడతాడు? ఇప్పుడు పల్లెల్లో ఇవే ఆశలతోనే ఉంటారు సడన్గా. అట్లా ఇంకోటి ఏంటంటే ఊర్లలో కూడా చాలామంది మోసం చేసేటోళ్ళు ఈజీగా ఉంటారు, మోసం చేసేటోళ్ళకంటే మోసపోయేటోళ్ళు ఎక్కువ ఉంటారు, అమాయకత్వం నమ్ముతారు, అందరిని ఈజీగా నమ్ముతారు, మన వాళ్ళే కదా, మనదే కదా అని నమ్ముతారు, నమ్మకం ఎక్కువ ఊరు జనాలకంటే మన వాళ్ళకి. అప్పుడు ఆ నమ్మకాన్ని ఎలా క్యాష్ చేసుకుంటుంది కొంతమంది వ్యవస్థ కానీ వేరే వాళ్ళు కానీ, మొత్తం ఎట్లా క్యాష్ చేసుకుంటుంది, వీళ్ళు ఎట్లా ఇబ్బందులు పడతారు? అంటే ఖచ్చితంగా ఊరు జనాలకు ప్రతి ఒక్కరికి, ఇప్పుడు అందరూ ఊరు నుంచి వచ్చిన వాళ్ళమే, ఊరితో రూట్స్ ఏర్పడిన వాళ్ళమే, ప్రతి ఒక్కరికి మనం అందరం అంటే గ్రామంతో కనెక్ట్ అయి ఉన్న వాళ్ళమే కాబట్టి ఖచ్చితంగా అందరికీ కనెక్ట్ అవుతుంది ఈ సినిమా. అందరికీ ఇది నా సినిమా, అరే మా ఊర్లో కూడా ఇట్లా ఉంటారు కదా, ఇట్లా జరుగుతుంది నిజంగా, అదే పాపం ఇప్పుడు డబ్బులు వస్తే నేను కూడా ఇట్లా బిల్డప్ ఇస్తా కదా అన్నట్టుంటాయి. ఓకే, మీకు ఆ రోల్ చేసేటప్పుడు అంటే మీ అకౌంట్లో డబ్బులు పడ్డ తర్వాత ఆ క్యారెక్టర్కి వెళ్ళినాక మీకేమనిపించింది? నాకు వెరీ హ్యాపీ అనిపించింది, నేను అరే నా అకౌంట్లోనే పడ్డట్టే ఫీల్ అయినా, నా అకౌంట్లో వల్లే కానీ నా అకౌంట్లో పడ్డట్టే ఫీల్ అయినా. ప్రొడ్యూసర్స్ మీ అకౌంట్లో వేసి ఉంటారు కదా, నా అకౌంట్లో వేసిర్లే, నాకు రావాల్సిన పేమెంట్ వేసిర్రు, అది ఆ ఖాతా కాదు కదా, జెన్యున్ ఖాతా కాదు, జెన్యున్ ఖాతాగా వేసారు, జన్ధన్ ఖాతా వేయలే. సో మరి అది ఈ ఎన్ని రోజులు షూట్ జరిగింది? చాలా మంది సీనియర్ యాక్టర్ అంటే సుధాకర్ రెడ్డి గారు అవును, చాలా మంది ఉన్నారు క్రూ అంతా కూడా. అవునవును, సుబ్బారావు సుబ్బారావు గారు కానీ సుధాకర్ కానీ చాలా మంది ఉన్నారు, ఊరు నుంచి కూడా కొంతమందిని తీసుకున్నాం అక్కడ. ఎట్లంటే మేము ఎక్కడో వెళ్ళి ఏడో సిటీలో అట్లా ఉండలేదు, కరీంనగర్ పక్కన మల్లాపూర్లో షూట్ చేసినాం. ఇది కంప్లీట్గా 30 డేస్ అన్నీ ఉన్నాం ఆ ఊర్లోనే. ఇంకా మాకు ఎందుకు ఈజీ అయింది అంటే ఆ ఊర్లోనే ఉండి ఆ ఊర్లో పొద్దున్న లేస్తే వాళ్ళతో పలకరించుకుంటా, మాకు ఈజీగా అయిపోయింది ఆ ఊరు కూడా అనుకున్నాం. తర్వాత నన్ను బయటకు వచ్చినప్పుడు జంపన్నా అని పిలుస్తున్న ఊరోళ్ళు అంతా, నన్ను కాదు నా క్యారెక్టర్ ఓన్ చేసుకున్నారు ఆ ఊళ్ళు ఊరోళ్ళు జంపన్నా పిలవడం మొదలెట్టారు. అట్లా కూడా ఒకసారి ఊర్లో ఉండి ఊరు ఊళ్ళతో కనెక్ట్ అయ్యి ఊరితో చేస్తూ ఉంటే కూడా నేను ఈజీగా క్యారెక్టర్లోకి ఆ ఊర్లోకి వెళ్ళిపోయినా, ఇది నా ఊరే, నేనే క్యారెక్టరు, ఇక్కడే ఉంటున్నా అని. అది నాకు బాగా అనిపించింది, మాకు ఆ ఊర్లో ఉండి ఆ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఆ పొలాల మధ్య తిరుగుతూ పొద్దున్నే లేచి పొలాల్లో వాకింగ్ చేసుకుంటా, లొకేషన్ చూసుకుంటా, మస్తు అనిపించింది మాకైతే. సో మరి ప్రస్తుతం సినిమాలు అన్నింటిలో కూడా మీ క్యారెక్టర్స్ వస్తున్నాయి కదా, సో మీ సహచర నటులు కావచ్చు, నటీనటులు తెలంగాణలో ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా, సో ఏమంటారు, ఎక్కడి వరకు అంటే మీకు ఏమైనా క్రిటిసైజ్ వచ్చిందా? సో భలే అంజీకి భలే అవకాశాలు దొరుకుతున్నాయి, అసలు ఏం ఆయా చేస్తున్నాడు డైరెక్టర్ని అని అలాంటి కామెంట్లు అస్సలు రాలేదు. ఎందుకంటే నా కష్టం అంతా వాళ్ళకి తెలుసు, నేను ఎన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నానో వాళ్ళకి తెలుసు, నేను ఎట్లాంటి మనిషినో వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇటువంటి కామెంట్ రాలే కానీ మొత్తం నీదే నడుస్తుంది కదా, మొత్తం ఏడ చూసిన బేగా అనిపిస్తున్నాం, అస్సలు మొత్తం దూసుకుపోతున్నాం, మొత్తం హీరో అవుతున్నాం అన్నట్టు ఇట్లా జోయల్గా చెప్పారు, కానీ అట్లా చెప్పలేదు ఎవరు. అరే మొత్తం నువ్వు మొత్తం నువ్వే అవకాశాలు తీసుకుంటున్నావు, ఏమో ఏం చేస్తున్నావు, ఏం మాయ చేస్తున్నావు అట్లా చెప్పలేదు. అట్లా చెప్పడానికి అవకాశం కూడా లేదు నా గురించి తెలుసు కాబట్టి ఓకే. సో మరి భీమదేవరపల్లి బ్రాంచ్లో ఈ జంపన్న పాత్ర ద్వారా సో భవిష్యత్తులో నీకు నీ ప్రయాణం, సినిమా ప్రయాణం అనేది ఈ పాత్రతోనే కాకుండా ఇంకా చాలా సినిమాలు అవకాశాలు వచ్చి ఉంటాయి, సో ఎలా మలుచుకోవాలనుకుంటున్నారు మీరు? నేను భవిష్యత్తులో ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉందాం అనుకుంటున్నా. నేను ఫస్ట్ నుంచి కూడా స్టార్టింగ్లో కామెడీ క్యారెక్టర్లు ఇచ్చారు నాకు, కామెడీ అనుకున్నారు, నా ఫేస్ కావచ్చు నా బాడీ లాంగ్వేజ్ కావచ్చు. అయితే నేను కంప్లీట్గా అన్ని రకాల ఎమోషన్స్ కానీ అన్ని రకాల పాత్రలు చేయడానికి నేను రెడీగా ఉంటాను. అందుకే ఏ పాత్ర చేసినా అందులో పరకాయ ప్రవేశం చేసి దాన్ని ఈజీగా చేయడానికి నేను రెడీగా ఉంటాను అన్నమాట. ఏ ఎమోషన్ కానీ కన్నింగ్ కానీ
ఒక సీరియస్ కానీ, ఒక బిల్డప్ ఇచ్చే క్యారెక్టర్ కానీ, ఒక కామెడీ కానీ, ఒక అమాయకమైన పక్కింటోడు కానీ, డాక్టర్ ఏ పాత్ర చేయడానికని నేను రెడీ ఉంటా. ఓకే. సో గతంలో ఒక మాట వినబడేది, సో తెలంగాణ కళాకారులకు తెలుగు సినిమాలో చాలా అవకాశాలు తక్కువగా ఉంటాయి, వాళ్ళని గుర్తించలేదు అని. సో ఇప్పుడు తెలంగాణ సినిమాలో వరుసగా కథలు వస్తున్నాయి, తెలంగాణ నేపథ్యంగా తెలంగాణ ప్రాంతీయ కథలు అనేది సో బాక్సాఫీస్ వద్ద మంచి రిజల్ట్స్ సాధిస్తున్నాయి. సో ఈ పరిణామాన్ని చూస్తే ఒక నటుడిగా సో మీకేమనిపిస్తుంటుంది ఇండస్ట్రీలో ఇది చిన్న అంటే ఇట్లాంటి నేపథ్యంగా వచ్చేటువంటి కళాకారులకు ఎలాంటి గుర్తింపు ఉంటుంది? అయితే ఇది మంచి పరిణామమే, అంటే తెలంగాణ రావడం ఒక మంచి పరిణామమే, ఇంకోటి డిజిటలైజేషన్ రావడం ఒక మంచి పరిణామం. తెలంగాణ రావడంతో పాటు డిజిటలైజేషన్ వచ్చింది, టెక్నాలజీ పెరిగింది, చిన్న చిన్న కాన్సెప్ట్లు వస్తున్నాయి, కథా ఓరియంటెడ్ సినిమాలు వస్తున్నాయి, కథా ఓరియంటెడ్ వెబ్ సిరీస్లు వస్తున్నాయి. అప్పుడు ఒకప్పుడు ఎట్లా ఉండిందంటే ఒక కథానాయకుడు ఉండాలి, ఒక మంచి అందమైన కథానాయకుడు ఉండాలి, అందమైన హీరోయిన్ ఉండాలి, ఒక రాగా ఉండే విలన్ ఉండాలి, అట్లుంటేనే ఒక సినిమా అనేది ఉండేది. ఇప్పుడు అట్లా కాదు, కథ మన చుట్టుపక్కల జరిగిన ఒక కథను తీసుకొని దాని చుట్టూ అనే కథ, ఇలాంటి కథలు వస్తున్నాయి కాబట్టి ఇక్కడ హీరోలు హీరోయిన్లు విలన్లు ఎవరు లేరు, కథనే హీరో, కథనమే హీరో, ఒక జీవితమే హీరో. అట్లా మన జీవితాలనే సినిమా మీద వెబ్ సిరీస్ మీద ప్రదర్శిస్తున్నారు కాబట్టి ఇక్కడ అందరికీ ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుంది. ఇప్పుడు నేను నాలాంటి ఒక సినిమాలో 4 సీన్లో 10 సీన్లో ఒక మెయిన్ లీడ్ క్యారెక్టర్ త్రూ ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ చేసేవాడు, ఒక లీడ్ కంప్లీట్ సినిమానే నడిపించే కథానాయకుడు అంటే మనం ఒకప్పుడు కథానాయకుడు వచ్చింది, కథానాయకుడు పాత్రనే చేస్తున్నానంటే ఇప్పుడు జరిగిన పరిణామం చాలా మంచి పరిణామం. అప్పుడు జనాలు కూడా మంచి కథలు వస్తాయి, మంచి సినిమాలు చూసే అవకాశం వస్తుంది. ఇప్పుడైతే వెరీ హ్యాపీగా ఉన్నా ప్రతి ఒక్కరు లీడ్ చేయొచ్చు, ముసలోళ్ళు చేయొచ్చు. మొన్న మెగాస్టార్ ముత్తయ్య అని మన బలగం సుధాకర్ రెడ్డి గారిది ఒక సినిమా వచ్చింది, ఆయన హీరో అందులో. మరి అట్లా ప్రతి ఒక్కరు లీడ్ చేయొచ్చు, ప్రతి ఒక్కరు ఆ కథను నడిపించవచ్చు. ఇది చాలా మంచి పరిణామం, ఏదైనా చాలా మంచి పరిణామం ఇది. సో అంటే అవకాశాలు బోరుడు కానీ సంపాదన చారుడు అంటారు సో మామూలుగా. సో ఇట్లాంటి నేపథ్యంగా వచ్చేటువంటి పెద్ద సినిమాల్లో తీసుకునే వాళ్ళకి ఆర్టిస్టులకు కావచ్చు, సో మీరేమంటారు దాంట్లో? అది ఉంది, అది అందరికీ ఉంది. అట్లానే డబ్బులు లేకుండా కూడా ఏం లేదు, అన్ని రంగాల్లో ఉండొచ్చు. కొంచెం అవకాశాలు ఎక్కువ డబ్బులు తక్కువ అంటే పేరుని బట్టి మన మార్కెట్ని బట్టి పేమెంట్ ఉంటుంది కాబట్టి, మన మార్కెట్ ఎంత ఉంది జనాల్లోకి ఎంత వెళ్తుంది దాన్ని బట్టి పేమెంట్ ఉంటుంది. ఎందుకంటే నేను వచ్చి 2006 నుంచి ఇప్పటి వరకు కూడా, ఇప్పుడు ఈ 2000 నుంచి ఇప్పుడు వెలుగులోకి వచ్చాను కానీ ఇన్ని రోజులు కష్టాలే కదండి. కష్టాలంటే అవి మామూలు కష్టాలు కాదు, సినిమా కష్టాలు కంటే ఇంకెక్కువ కష్టాలు. డబ్బులు లేకుండా కూడా ఉపవాస వస్తువులు పండుకున్న రోజులు కూడా ఉన్నాయి. చాలాసార్లు 5 రూపాయలు భోజనం చేసిన నేను బయటకు వచ్చి మధ్యాహ్నాలు 1 గంట అయితే 5 అట్లా చేసి కూడా బతికిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు వచ్చినాక ఎన్ని సంవత్సరాలు ఎట్లా బతికినా అంటే ఇట్లానే బతికిన. అట్లా బతుకులో కూడా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది కాబట్టి నేను నిలబడగలిగిన. ఒకరోజు నా బిడ్డ అన్నది హాసిని, ఒకరోజు ఇట్లనే బయటికి ఏదో షాపింగ్ తీసుకెళ్ళామంటే డబ్బులు రాలేదమ్మా నెక్స్ట్ వీక్ వస్తే అప్పుడు తీసుకెళ్తా అని చెప్పిన. ఆమె ఒకటే క్వశ్చన్ అనేది, డబ్బులు రాని దానికి ఎందుకు పోతున్నావు షూటింగ్కి రోజు అన్నది. ఈరోజు మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది భీమదేవరపల్లి బ్రాంచ్ కరీంనగర్లో, ఆ ఫ్లెక్స్లు బ్యానర్లు నా బిడ్డ చూసి, డాడీ నువ్వు హీరో అయిపోయినావు అన్నది. నాకు మస్తు హ్యాపీ అనిపించింది, నా బిడ్డకు సమాధానం దొరికిందని. అప్పుడు నేను సమాధానం చెప్పలేకపోయినా ఇప్పుడు నా బిడ్డకు సమాధానం దొరికిందని హ్యాపీ అనిపించింది. సో మీ మీద నిర్మాతలు డబ్బు పెట్టి ఒక సినిమా తీశారు, సో మరి అది ఇంకా 2 రోజుల్లో రిలీజ్ కాబోతుంది. అవును. సో మరి అది ఏ స్థాయిలో కలెక్ట్ చేస్తుంది, అంజి మార్కెట్ని ఏ స్థాయిలో పెంచుద్ది? అంటే అది నా మీద మార్కెట్ అవుతుందనే కాదు, కథ మీద మార్కెట్ అవుతుంది ఖచ్చితంగా. కథా బలం ఉంది ఇందులో, కథలో దమ్ముంది, కథ రూటెడ్ జనాలు మొత్తానికి వెళుతుంది. ఇక్కడ డైరెక్టర్ గారు రమేష్ చప్పాల్ గారు కానీ, ప్రొడ్యూసర్ కీర్తిలత గారు కానీ, నరేందర్ గారు కానీ, వీళ్ళు నమ్మిర్రు కథని. నమ్మింది వాళ్ళు నన్నో ఇంకో ఆర్టిస్ట్నో కాదు, కథను నమ్మారు వాళ్ళు. కథను నమ్మారు కాబట్టి కథ ఖచ్చితంగా జనాల్లోకి వెళ్తుంది, అది ఖచ్చితంగా వాళ్ళకి డబ్బులు తెచ్చిపెడుతుంది నేను ఖచ్చితంగా నమ్ముతున్నా. ఎందుకంటే నాలాంటి ఒక ఆర్టిస్ట్ని పెట్టి మెయిన్ లీడ్గా పెట్టి సినిమా తీసిర్రంటే ఊరికే తీయరు కదండి, ఊరికే డబ్బులు ఎవరికి రావు అన్నట్టుగా. కాబట్టి కథను నమ్మిరు,
కథ ఖచ్చితంగా జనాలకి నచ్చుతుంది అన్న నమ్మకం ఖచ్చితంగా ఉంది. మనం కూడా మట్టిని ముట్టుకుంటే కథ అవుతుంది, మనిషిని తడితే కథ అవుతుంది అని చెప్పేసి మన వాళ్ళు అంటారు. సో ఇంకా ఇక భవిష్యత్తులో తెలంగాణ సినిమా అనేది సో ఒక రీజనల్ హబ్గా ఉండబోతుందని అనుకోవచ్చా? రీజనల్ హబ్తో పాటు కమర్షియల్ అంటే పెద్ద ఎత్తున కూడా ఇది ఏదైతే రూటెడ్ కథలే పెద్ద ఎత్తున అందరికీ నచ్చే విధంగా ఉన్నాయి. ఇప్పుడు వేరే వేరే లాంగ్వేజ్లో కూడా ఒక భారీ సినిమాలు, ఒక భారీ బడ్జెట్ సినిమాలతో పాటు ఇవి కూడా భారీగా వెళ్తున్నాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ బలగమే. ఎంత బిగ్ ఎట్ అయింది అది, దానికే పెద్ద స్టార్ క్యాస్ట్ లేరు, పెద్ద బడ్జెట్ కాదు, ఊర్లో తీసింది. ఇక్కడ రూటెడ్ కథలే, జనాల్లో ఉండే కథలే అవే కమర్షియల్గా సూపర్ హిట్ అవుతాయి. జనాలందరికీ నచ్చితేనే కదా అది సినిమా. సినిమా హిట్ అయ్యేది జనాలందరికీ నచ్చినప్పుడే. ఈ కథ చిన్న కథ, పెద్ద కథ, కమర్షియల్ కథ, నాన్ కమర్షియల్ కథ ఏముండదు. సినిమా హిట్ అయితే కమర్షియల్, హిట్ కాకుంటే కమర్షియల్ కాదు. ఓకే, మరి భీమదేవరపల్లి బ్రాంచ్ నీ జీవితాన్ని ఎలా మలుపు చెప్తుందని అనుకుంటున్నా? నేనైతే ఖచ్చితంగా ఇప్పటి వరకు ఉన్న స్ట్రగుల్స్ని మొత్తం పోగొట్టి నా జీవితాన్ని ఖచ్చితంగా మార్పు తెప్పుతుంది, ఒక టర్నింగ్ పాయింట్ వస్తుంది. దీంతో నేను సినిమాల్లో ఖచ్చితంగా సెటిల్ అయిపోతా, మంచి మంచి క్యారెక్టర్లు చేస్తా అనుకుంటున్నా. ఈ నమ్మకం అయితే నీకు ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు దీనికి వచ్చిన అప్లాజ్ చూస్తే నేను ఆ మాట అంటున్నా. ఎందుకంటే ఆ సినిమాను చూసి చాలామంది ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు కానీ సినిమా ప్రముఖులు కానీ రివ్యూ రైటర్స్ కానీ మంచి అంటే పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు మాకు. దాన్ని బట్టి ఆ కాన్ఫిడెంట్తో ఉన్నా నేను. ఓకే, ఈ సినిమా నాకు టర్నింగ్ పాయింట్ వస్తుంది, ఈ సినిమా నాకు బ్రేక్ ఇస్తుంది, నెక్స్ట్ ఇండస్ట్రీ నేను చాలా కాలం ఉండడానికి అని. ఓకే, సో ఆల్ ది బెస్ట్ అంజీ. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇండస్ట్రీలో ఉండాలి, మంచి పాత్రలు అంటే నేను చాలా తెలుసుకోవాలనుకో. థ్యాంక్ యూ, నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. ఒకప్పుడు ఈటీవీ అంటే నాకు మస్తు ఇష్టం, ఈటీవీ న్యూస్ చూస్తుంటే ఖచ్చితంగా 9 గంటలకి ఒక అదే ఈటీవీలో వచ్చి నేను కూర్చొని నన్ను కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తున్నారంటే నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు అంజీ. థ్యాంక్ యూ అన్న. ఇది భీమదేవరపల్లి బ్రాంచ్తో ప్రధాన పాత్రలో కనిపించబోతున్న అంజీ చెప్పినటువంటి విషయాలు. భవిష్యత్తులో తప్పకుండా కొన్ని రోజుల పాటు, కొన్ని సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో నిలదొక్కునే సత్తా తనకు ఉందని చెప్తున్నాడు. అలాగే తన కూతురికి ఒక హీరోగా కనిపించడమే తన నిజమైన విజయం అని చెప్తున్నాడు అంజీ బాబు. కెమెరామెన్ బాలాజీతో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.